లోకరక్షకుడైన యేసు ప్రభులవారి ప్రశస్త నామమున మీ అందరూ దీవించబడుదురుగాక. ఈరోజున ప్రత్యేకముగా మనము సంఘాలలో అనేక విధములైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న దినాలు. అయితే దేవుని ఉద్దేశ ప్రకారముగా సంఘాలలో జరగవలసిన కార్యాలు జరుగునట్లు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, కృపగల మా పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామమున మీ పాదముల చెంత మొరపెట్టుకుంటూ ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాలు మా ప్రియ తండ్రి ఒక కూటముగా చేరి ఎన్నో కార్యక్రమాలను ఆచరిస్తూ ఉన్నారు. ఆ కూటములలో మీ యొక్క ఉద్దేశాలు జరుగుతున్నాయో లేదో ఎవరూ గమనించడం లేదు ప్రభ. తండ్రి, ప్రతి సంఘము కూడా ఒక కూటమని, ఆ కూటములో దేవుని యొక్క చిత్తము జరగాలని ప్రభ ఆలోచించుటకు ప్రతి వారికి మీరు మంచి ఆలోచనలు దయచేసి ఆ ప్రకారముగా జీవించటానికి ప్రతి బిడ్డను మీరు బలపరచుమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన దేవుని ఘనమైన నామమున మీ అందరికీ కూడా ప్రభువు దీవెనలు. మీ కుటుంబంలో ప్రతి వారు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో దీవించబడుదురుగాక. ఈరోజున ప్రత్యేకముగా అక్టోబర్ మాసం 29వ తారీఖు 2020 గురువారం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 33వ అధ్యాయము 22వ వచనం, రీసాలో నుండి బయలుదేరి కెహెలాతాలో దిగిరి అని వాక్యం సెలవిస్తాది. కెహెలాతాలో దిగిరి అని. కెహెలాతు అనేటటువంటి మాటకు అర్థమేమిటంటే కూటము అని అర్థం. ప్రియులారా, గమనించాలి, కూటము అంటే ఆధ్యాత్మికముగా గమనించవలసిన కార్యము సంఘము అని అర్థం. మనము సమాజ కూటములలో అని బైబిల్ సెలవిస్తాది. అంటే మనము సమాజముగా కూటముగా కూడుకోవాలి. సమాజ మందిరాలు అని వాక్యం సెలవిస్తాది. సునగోగులు అని చెప్తాది, మందిరాలు అని చెప్తాది. కాబట్టి కూటము అనగా ఒక కార్యము చేయటానికి ప్రజలందరూ కూడా కూడుకున్నారు అనేటటువంటి ఆ అర్థాన్ని మనము తెలుసుకోవాలి. ఈరోజున సంఘముగా ప్రభు బిడ్డలైనటువంటి మనము ఒక కూటముగా ఏం చేస్తున్నాము ఆలోచించండి. ప్రియులారా, ప్రతిరోజు సమాజ కూటంగా కూడుకుంటున్నాం. అప్పుడప్పుడు వారములో ఉపవాస కూటమని, లేకపోతే ఏదో యవనస్తుల కూటమని, లేక వృద్ధుల కూటమని, స్త్రీల కూటమని మనము ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. తప్పు కాదండి, ఆ రీతిగా కూటముగా కూడుకోవడం చాలా మంచిది. ఇక్కడ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కెహేలాతులో అనే మాట కూటముగా కూడుకొనుట అని అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనములో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఈ నెల 14వ దినమున దినము వరకు మీరు దానిని ఉంచుకోవాలి. తరువాత ఇస్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు
అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినాలి. చేదు కూరలతో దాన్ని తినాలి. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినాలి అని వాక్యము సెలవిస్తాను. అది ఏమాత్రము కూడా ఉడికి ఉడకనిదైనను, నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఇస్రాయేలీయుల సమాజంలో వారు కూడుకొని 14వ దినమున వాళ్ళందరూ కూడా కూడుకొని చేయవలసిన కార్యం ఏమిటంటే, ఏడాది మగ గొర్రెపిల్లను, పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తమును ఇంటి నిలువు కమ్ముల మీదను, పైకమ్మి మీదను చల్లాలి, పొయ్యాలి. ఆ రాత్రి అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినాలి. ప్రియులారా, గమనించవలసిన విషయం, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీయులకు ఈ రోజున విడుదల కార్యక్రమం, విడుదల దేనితో అంటే పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఆ దినమున సంహారకపు దూత ఐగుప్తులో ప్రవేశిస్తూ ఉంది. ఎవరైనా ఏ ఇంటి మీద అయినా, ఇంటి కమ్ముల మీద పస్కా గొర్రెపిల్ల రక్తం కనిపించకపోతే, ఆ ఇంటిలో తొలిచూలు పుట్టిన పశువుని కాని, తొలిచూలు పుట్టిన కుమారుని కాని చంపేస్తుంది. అయితే ఇజ్రాయేలీయులందరూ కూడా కూటముగా కూడుకొని పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తమును నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తమును వారు ప్రోక్షించారు, పూశారు. సంహారకపు దూత దాన్ని చూసి దాటి వెళ్ళిపోయాది. దైవచరాంగమా, ఇజ్రాయేలీయులు కూటముగా కూడుకొని ఈ శ్రేష్టమైన కార్యాన్ని చేశారు. మరి మనము అనేక పర్యాయాలు కూటములుగా కూడుకుంటూ ఉన్నాం. ఆ దినమున మన పితరులైన ఇజ్రాయేలీయులు కూటముగా కూడుకొని పస్కా గొర్రెపిల్లను వధించారు కదా. పస్కా గొర్రెపిల్ల యేసుప్రభుల వారు. ఆ కృపగల దేవుడు 2020 సంవత్సరముల క్రిందట మనందరి కొరకు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన ఆయన బలి అయ్యాడు. ఆ రక్తము మన ఇంటి నిలువు కమ్ముల మీద, అడ్డకమ్మి మీద పూయబడినదా ఆలోచన చెయ్యండి. ఆ బలిపశు, ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసమును మనము ఏ రీతిగా భుజిస్తున్నాము ఆలోచించాలి. దాన్ని కాల్చి మనము భుజించాలి. వాక్యము సెలవిస్తాది, పొంగని రొట్టెలతో చేదు కూరలతో దాన్ని తినాలి అని వాక్యము సెలవిస్తాది. పొంగని రొట్టె అంటే పాపము లేకుండా, చేదు కూరలంటే జీవితంలో మనకొచ్చే కష్టాలు నష్టాలు అన్నింటిలో కూడా ఈ పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసమును తింటూ రావాలి. అది కాల్చబడి ఉండాలి. ప్రియులారా, గమనించవలసిన విషయం, కూటముగా కూడుకొని ఇజ్రాయేలీయులు ఆ రాత్రి ఆ కార్యము చేసిన కారణాన సర్వోన్నతుడైన దేవుడు, యెహోవా దేవుడు, ఆ ప్రజలకు 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడుదల కలిగించాడు. ఈరోజున సంఘము అని చెప్పబడిన ఆ స్థలములో ఉపవాస కూటము, స్త్రీల కూటము, యవనస్తుల కూటము, పెద్దల కూటము, ఇలాంటి కూటాలలో విడుదల కార్యక్రమం జరుగుతూ ఉందా? ఎన్ని సంవత్సరాల నుండి మనం బానిసలుగా ఉన్నాం, సాతానుడికి బానిసలుగా ఉన్నాం, లోకంలో బానిసలుగా ఉన్నాం, పాపానికి బానిసలుగా ఉన్నాం. మరి కూటముగా చేరి విడుదల లేకపోతే మన కూటం వ్యర్థమే కదా. మనము సమాజముగా కూడుకోవటం వ్యర్థమే కదా. ఆలోచించండి, నేను కూడా ఒక కాపరి. దేవుడు నన్ను కాపరిగా పిలిచి ఒక సంఘములో పనిచేయటానికి ఆ మహోన్నతుడైన దేవుని పాదముల దగ్గర కన్నీరు కారిస్తే సహాయం చేశాడు. మేము కూడా సంఘంలో కూటముగా కూడుకుంటూ ఉన్నాం.
అయితే విడుదల చాలా ప్రాముఖ్యమైంది. ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందాలి, ఫరో నుండి బయటికి రావాలి, ఐగుప్తు నుండి బయటికి రావాలి. ఈ రీతిగా ప్రియులారా, ఆ కూటము ద్వారా విడుదల కలిగిన వ్యక్తులుగా ప్రజలు ఉండాలి. ఇంతకాలం లేని స్వాతంత్ర్యం వారు కలిగి ఉండాలి. ఆ రీతిగా మన సంఘాలలో జరుగుతుందా ఆలోచించండి. ఆ రీతిగా జరగకపోతే మనం కూటముగా కూడుకుంటున్నది వ్యర్థమే కదా. దైవ జనాంగమా, నేను మనమందరం కూడా ఆలోచించాలి. ప్రతి దైవ సేవకుడు ఆలోచించాలి. ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా ఆలోచించి, ఇక మీదటైనా మనము కూటముగా కూడుకునేటప్పుడు అందులో విడుదల అనేటటువంటిది ప్రాముఖ్యమైనదని తెలుసుకోవాలి. ఫరో అంటే సాతాను దగ్గర నుండి బయటికి రావాలి. ఐగుప్తు అంటే లోకము నుండి బయటికి రావాలి. ఆ రోజున తిరిగే సంహారకపు దూత నరకము నుండి, పాపము ద్వారా వచ్చే మరణము నుండి బయటికి రావాలి. ఆ రోజున బానిసత్వము నుండి బయటికి రావాలి. పాపమనే బానిసత్వము నుండి, నరకము నుండి మనం బయటికి రావాలి. మన కూటములలో ఈ శ్రేష్టమైన కార్యాలు ఎంతమందిలో జరుగుతున్నాయి? అసలు వింటున్న నీలో జరిగాదా? బోధిస్తున్న నాలో జరిగాదా? నేను పరీక్ష చేసుకోవాలి, నీవు పరీక్ష చేసుకోవాలి. మనమందరము కూడా కూటములలో కూడుకుంటున్నాము కాబట్టి ఈ రీతిగా మనకు విడుదల లేకపోతే మనము కూటంగా కూడుకోవడం ఏమాత్రము కూడా ప్రయోజనం లేదని నేను చెప్పగలను. ప్రభువే చెప్పగలడు. ఎన్ని సంవత్సరాల నుండి బానిస బ్రతుకు బ్రతుకుతూ ఏవో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాము, గొప్ప గొప్ప కార్యాలంటున్నాము. మా కూటము, మా సంఘము చాలా గొప్పది, ఇన్ని వేల మంది వస్తారు అని అంటున్నాము. అవన్నీ కూడా ప్రియులారా పక్కన పెట్టి విడుదల జరిగాదా లేదా అనేది మీరు ఆలోచించాలని ప్రభువు నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు తగిన జ్ఞానమిచ్చి ఈ వాక్య ప్రకారంగా జీవించుటకు కృపదయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.